రష్యా ఆర్థిక మూలాలని కట్టడి చేయడం కోసం యూరప్ దేశాల మీదన అమెరికా మీద ప్రెషర్ తెచ్చి ఏదైతే ఆయిల్ గ్యాస్ అమ్మకాలను కొనుగోళ్ళని తగ్గింప చేయడంలో ఉక్రెయిన్ సక్సెస్ అయింది. ఇప్పుడిప్పుడే రష్యా ఆ ట్రాప్లో పడుతూ ప్రారంభమైంది. ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా రష్యాని ఇరికించే విషయంలో ఉక్రెయిన్ సక్సెస్ అవుతుంది. ఏంటి తాజాగా అంటే మందుల కంపెనీలు రష్యా ఉక్రెయిన్ రెండు చోట్ల ఉన్నాయట. ఇప్పుడు ఉక్రెయిన్ ఆ మందుల కంపెనీలందరికీ మీరు రష్యాలో ఉంటారో ఉక్రెయిన్లో ఉంటారో తేల్చేసుకోండి అని స్పష్టం చేసింది. మూడు రోజులుగా డొనెట్స్క్లో జరుగుతున్నటువంటి దాడుల ఇంపాక్ట్ తర్వాతన ఉక్రెయిన్ ఈ సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చింది. మెడిసిన్స్ మీదన అంటే ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షల్లో మెడిసిన్స్ లేవు. ఈ మెడిసిన్స్ విషయంలో ఎందుకంటే వైద్యం అనేది అవసరం కాబట్టి ఇవ్వదు. ఇప్పుడు దాని మీదన ఉక్రెయిన్ తనుగా చర్యలు తీసుకుంటోంది. ఆ వచ్చిన డబ్బులతో కామికాజీ డ్రోన్స్ ఇరాన్ నుంచి కొని మా మీద ప్రయోగిస్తోంది అని చెప్పి ప్రకటించింది. అలాగే తాజాగా అక్టోబర్ నుండి వ్యాపారం చేసినటువంటి గెయాన్ రిచర్డ్ హంగరీ సంస్థ, ఇది రష్యాలో పెద్ద మార్కెట్ వ్యాపారం చేసే ఉందట, 232 మిలియన్ యూరోలు ఇది సంపాదించింది ఈ యుద్ధం వలన. 2022లో 19 సంస్థలు కలిసి 1.7 బిలియన్ యూరోలు సంపాదించినాయి ఈ మా ఇద్దరి యుద్ధం వలన. 70% ఫార్మా రంగం యూరప్ యూనియన్ నుండినే వస్తున్నాయి. వాళ్ళు అక్కడ ఆపితే రష్యాకి డబ్బులు ఆగిపోతాయి అన్నటువంటి తాజాగా ఉక్రెయిన్ చెబుతా. తాజాగా పరిస్థితుల నేపథ్యంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రష్యాకి అన్ని ఆర్థిక మూలాలు క్లోజ్ చేయాలి, అలాగే పేట్రియాట్ మిస్సైల్స్ని త్వరగా పంపించాలి అంటోంది ఉక్రెయిన్. ఇవన్నీ జరిగితే రష్యా రాబోయే రోజుల్లో సంక్షోభం ఫేస్ చేయడం ఖాయం.